प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా అడవి శేష్ సోషల్ మీడియాలో కానీ ఆయనకు సంబంధించిన సినిమా ప్రమోషన్స్లో కానీ కనిపించడం లేదు. ఎందుకని ఆరాధిస్తే, ఆయన డెంగ్యూ బారిన పడినట్టుగా ఈరోజు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావడం జరిగింది. కొద్ది రోజుల నుంచి కూడా ఆయన డెంగ్యూ దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటున్నారు, ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే అడవి శేష్కు అనారోగ్యం అని చెప్పి వార్త వచ్చిన తర్వాత రకరకాల ఊహాగానాలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది అడవి శేష్ నుంచి రావడం జరిగింది. తాను డెంగ్యూ బారిన పడ్డట్టుగా ఇప్పుడు బాగానే కుదురుకున్నట్టుగా అనారోగ్యం నిదానంగా రెస్ట్ తీసుకుంటే డెంగ్యూకి కుదురుకుంటారు కాబట్టి, సో దానికి సంబంధించిన ప్రికాషన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఎప్పటికప్పుడు తీసుకుంటూ కోలుకునేందుకు అడవి శేష్ ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అడవి శేష్ నటించిన మేజర్ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఒక రియల్ ఇన్సిడెంట్, ఒక బయోపిక్ లాగా రూపొందుతున్న ఈ మేజర్ అనే సినిమాను మహేష్ బాబు తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తూ ఉన్నారు. వరుసగా అడవి శేష్ యంగ్ హీరోగా సక్సెస్లు సాధిస్తున్న క్రమంలో ఈసారి ఒక షేర్ షా తరహా, బాలీవుడ్లో ఈ మధ్యకాలంలో వచ్చిన షేర్ షా తరహా కథాంశం లాగానే ఈ మేజర్ సినిమా కూడా ఉండనుంది. సాయి మంజరేకర్ ఇందులో ప్రధాన పాత్రలో పోషిస్తుంది. ఇక అలాగే చాలా మంచి కాస్టింగ్, ఒక మంచి టెక్నికల్ వాల్యూస్తో ఇప్పటికే ఈ సినిమా సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు కానీ పోస్టర్లు కానీ చాలా సినిమా సూపర్ హిట్ అవుతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్ను మొత్తానికి కలగజేయడం జరిగింది. సో అలాంటి నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా యాక్చువల్గా కోవిడ్, పోస్ట్ కోవిడ్, ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ముగిసిన తర్వాతే మేజర్ సినిమాను విడుదల చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా పెద్ద సినిమాలే ఇప్పుడు విడుదల ఆగిపోయిన క్రమంలో ఒక మంచి టైం చూసి మేజర్ సినిమాను విడుదల చేయాలి, థియేటర్లోనే విడుదల చేయాలని చెప్పేసి మహేష్ బాబు కానీ ఈ చిత్ర టీం కానీ భావిస్తూ ఉన్నారు. ఇక మంచి ఓటీటీ ఆఫర్లు కూడా ఈ సినిమాకి రానున్నాయి. ఎందుకంటే ఒక నటుడిగా అడవి శేష్ వరుస సక్సెస్లో ఆయన గూఢచారి మొత్తానికి ఎవరు అంతకుముందు క్షణ ఇలా మంచి సినిమాలు అనేవి, ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు అనేవి కూడా, కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు అనేవి కూడా తాను చేస్తాడు అన్న ఒక మార్క్ టాలీవుడ్లో పడింది కాబట్టి మేజర్ సినిమా మీద కూడా అదే తరహా అంచనాలు ఉన్నాయి. త్వరలోనే అడవి శేష్ ఆరోగ్యంగా, పూర్తి ఆరోగ్యంగా కోలుకుని మేజర్ ప్రమోషన్స్లో పాల్గొంటారని చెప్పేసి ఆయన ఫాలోవర్స్ కానీ ఆయనకు సంబంధించిన సన్నిహితులు కానీ ఆశిస్తున్నారు. సో మనం కూడా గెట్ వెల్ సూన్ అని అడవి శేష్ అని చెప్పేసి ఒక ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. ధన్యవాదాలు.